విశాఖ జిల్లాలోని నమ్మినవాని పేటలో జరిగిన లైన్ మెన్ బంగారాజు హత్య కేసులో నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో యాదవ్ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని మధురవాడ ప్రాంతంలో ఉన్న యాదవ్ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు, జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల లక్ష్మణ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, బంగారాజు భార్యకి ప్రభుత్వం ఉద్యోగం మరియు కోటి రూపాయల పరిహారం, 300 గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో బాధిత కుటుంబాల తరపున తాము ఉద్యమం చేస్తామని తెలియజేశారు. బంగారాజు కుటుంబానికి జరిగిన అన్యాయానికి నిరసనగా కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. అతి వ్యక్తిని తన అతిథి గృహానికి గెస్ట్ హౌస్ పిలిపించుకొని అతి దారుణంగా చంపించి హింసించి అతన్ని పక్క కాలువల సమీపంలో పడివేశారు. మరి అదే దీని మీద కేసు కట్టమని చెప్తే పోలీసులు 4 రోజులైనా పోలీసులు కేసు కట్టకపోవడంతో మన యాదవ సంఘంలో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో అందరూ కూడా వచ్చి ఆయనకి సంఘీభావం తెలిపి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా పట్టుదలతో యాదవ సోదరులు అందరూ కూడా దీన్ని దిగ్విజయం చేశారు. మరి సిపి గారు అయితే హామీ ఇచ్చారు నిందితుడిని ఎఫ్ఐఆర్ లో చేరుస్తామని. దానివల్ల పోస్ట్ మార్టం శవాన్ని నిన్న తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కోతుల ర్యాలీ ఆయనకి ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని చేస్తున్నాం. మరి అలాగే ఏదైతే ఈ హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోకపోతే మళ్ళీ సంఘాలన్నీ కూడా 13 జిల్లాలో ఉన్న యాదవ సోదరులు మరియు ఇతర కులాల వారు కూడా అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఈ కేసుపై తీవ్రతరం చేస్తామని మరి మరి కోరుకుంటున్నాం. మరి అలాగే నిందితుడు పట్టుకొని కఠిన కారాగార శిక్ష వీలైతే ఉరిశిక్ష విధించాలని ఈ సందర్భంగా యాదవ సంఘం సందర్భంగా యాదవ హక్కుల పోరాట సమితి మరియు బాలమురళీకృష్ణ యాదవ సంక్షేమ సేవా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే నిందితుడు మరి ఒక మంత్రి తాలూకా బంధువు అనేసి అతని పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చడానికి 4 రోజులు తాత్సారం చేశారు పోలీసులు. పోలీసులు కూడా సక్రమంగా విధులు నిర్వర్తించాలా. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను నీతి నిజాయితీగా పరిపాలన అందిస్తా ఉంటున్నారు. మరి ఈ యొక్క కేసుని ఈ చట్టం తన పని తాను చేసుకుంటూ పోయి నిందితుడిని కఠినంగా శిక్షిస్తే నిజంగా జగన్ గారి మేము జై జగన్ అని మేము కూడా నినాదాలు చేస్తాం. మరి ఈ యొక్క కుటుంబాన్ని చిన్న ఇద్దరు ఆడపిల్లలు నందిని వాళ్ళ భార్య ఆవిడ కూడా న్యాయం చేయాలా. ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఒక చిన్న బాలుడు మరి అక్కడికి కార్య నియమని ఉద్యోగం వెంటనే ఇప్పించి 5 కోట్ల పరిహారం ఇవ్వాలని మరి మేము కోరుతున్నాం. పిల్లలు చదువులు అన్నింటికి కూడా మరి ఈ యొక్క ఏదైతే మోసం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ ఆ మంత్రి బంధువు అయినటువంటి కోర లక్ష్మణ్ కుమార్ తీసుకున్నాడో ఆ డబ్బులు కూడా తక్షణం చెల్లించాలా పరిహారం ఇవ్వాలని ఈ సభాముఖంగా మేము కోరుతున్నాం. నా పేరు ఎడ్ల లక్ష్మణరావు యాదవ్ వైఎల్ఆర్. నేను బాలమురళీకృష్ణ యాదవ్ సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు యాదవ్ హక్కుల జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిని. నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే బంగారాజు హత్య కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఈ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి 5 రోజులు మేము చాలా పట్టుదలతో అక్కడ కలెక్టర్ ముట్టడించి టాపిక్ జామ్ చేసిన తర్వాత కూడా హామీ ఇచ్చారు. నిందితుడిని ఏదైతే హామీ ఇచ్చారో అదే పద్ధతిలో అతను శిక్షించాలని కోరుతున్నాం. మరి అలాగే అతను ఉద్దేశపూర్వకంగా సీసీ కెమెరాలు ఆపేసి ఆయన గెస్ట్ హౌస్ పిలిపించుకుని అతను చంపేశాడు. డబ్బులు ఉద్యోగాలు పిలుస్తానికి 150 లక్షల దాకా వసూలు చేసి మరి అతన్ని తప్పనిసరిగా చేసి ఆ యొక్క బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మరి మరి కోరుతున్నాం. ఆ భార్యకి ఆ ఉద్యోగం ఇచ్చి పిల్లల్ని పెద్ద చదువులు చదివేదాకా ప్రభుత్వమే వాళ్ళని చదివించాలని. మరి అలాగే వాళ్ళకి ఈ 150 లక్షలు ఏదైతే తీసుకున్నారో ఆ డబ్బుతో పాటు వాళ్ళకి ఒక 300 గజాల స్థలము, 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఈ సంఘం ద్వారా డిమాండ్ చేస్తాం.